మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని, కొట్టాలని లేదా చంపాలని. కానీ నాన్న, ఒకవేళ రాత్రికి రాత్రి ఇక్కడికి 100-200 మంది వస్తే అప్పుడు మనం 9-10 మందిని కలిసి ఏం చేయగలుగుతాం? అలాగే ఒకవేళ వాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతమందిని ఎక్కడి నుంచి రప్పించాలి? ఒక ఉపాయం ఉంది. ఏంటి? ఒక వ్యక్తి ఉన్నారు శ్రీదాంత్ తుకోబాదాంని, తను మనకు సహాయం చేస్తారు. పూణేలో ఉంటాడు ఆయన కదా? అవును మావయ్య, ఆయనే. రమ చెప్పింది నిజమే. 1875లో పుట్టిన దామ్నే మన సమాజంలో పెద్ద నాయకులందరిలో ఒక నాయకుడు. ఆయన మనకు సహాయం చేయగలడు. ఒకవేళ డేవిడ్ ప్రశ్నకు జవాబు ఎవరి దగ్గరైనా ఉందంటే అది ఆయన దగ్గరే ఉంది. శ్రీదాం తుకోబా దామ్నే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాతి పోరాటం ఎప్పుడు తేలికవుతుందంటే అది ఎక్కువ మంది కలిసి పోరాడినప్పుడు. బాబు, నాకు గుర్తుంది, 1903 సచివాడలో ఆయన మన జాతి వాళ్ళను సభకు రమ్మన్నారు. అప్పటి నుంచి ఆయన నిరంతరం మన జాతి వాళ్ళను కలుస్తున్నాడు, నచ్చ చెప్తున్నాడు, ప్రయత్నిస్తున్నారు. మన జాతి మీద ఏదైతే జాతి వివక్ష చూపిస్తున్నారో అది అంతమైపోవాలని. తనకు ఆంగ్లేయ ప్రభుత్వంలో పరిచయాలున్నాయని ఆయన మనిషి చెప్పాడు. ఇది ఇంకా చాలా మంచి విషయం. అవును, ఎందుకంటే డేవిడ్ సార్ సామూహిక శక్తిని ఉపయోగించి మనల్ని భయపెడతారు, సైన్యాన్ని ఉపయోగించుకుంటాడు. ఈరోజు రాత్రి మనందరం ఒక సభకు వెళ్ళాలి. ఎలాంటి సభ? ఆయన చాలా పెద్ద వ్యక్తి, పూణేలో ఉంటాడు. ఇక ఇప్పుడు బొంబాయిలో మన జాతి వాళ్ళను కలవాలనుకుంటున్నాడు. ఇక ఆయన పేరేంటంటే శ్రీధామ్ తుకుబా దామ్నే. ఇంతకీ ఎవరాయనా? ఎవరా, చాలా పెద్ద సమాజ ఉద్ధారకుడు. మనం వెళ్తే ఆయన చెప్తాడు మనందరం చక్కగా ఎలా బతకగలమో అని. బాగుంది, మీ అందరినీ మెచ్చుకోవాల్సిందే. అంటే ఎన్ని సంవత్సరాలుగా నా తమ్ముడు భీమ్రావు మంచిగా బతికే పద్ధతి గురించి చెప్తుంటే మీకెవరికి అర్థం కాలేదు కదా? అవునా? చూడండి, నేను ఇలా చెప్పడం లేదు. మీరెవరి గురించి చెప్తున్నారో ఆయన తప్పని, ఆయన చెప్పినట్టు వినడం మంచిది కాదని. నిజానికి నేనేం చెప్తున్నానంటే నా తమ్ముడు భీమ్రావు ఏం చెప్తాడో అది కూడా ఒప్పే అని, వాడు చెప్పింది కూడా మీరందరూ వినడం మంచిదని. అవును, ఆనంద్ చెప్పింది నిజమే. చూడండి, మనకు మెయిల్ చేసే విషయం ఎవరు చెప్పినా సరే మనందరం వినడం మంచిదే. నేను విన్ను పులియా, నేను భీమ్రావు చెప్పినట్టు అస్సలు వినను. ఇక ఆ మహాశయుడి సభకు మేమంతా ఖచ్చితంగా వెళ్తాం. చూడు పులియా, నువ్వు కూడా రావాలి. సరే, నేను కూడా వస్తాను. భీమ్ మాటలు ఎవరు వింటారో వాళ్లే వినని. నమస్కారం, నేనున్నాను, చెప్పండి, ఎవరు మీరు? ఈయన మా నాయకుడు దామ్నే గారు, ఇక నేను ఈయన అనుచరుడు ప్రసాద్ ని. ఇదిగో హితేష్ అన్న, జోకు, పులియా, జీజాబాయ్, అందరూ రండి. దలియమ్మ, మన బస్తీలోకి ఎవరు వచ్చారో చూడండి. దామ్నే గారని చాలా పెద్ద మనిషి. మీరా సాహెబ్? మీరా? మా బస్తీలోకి మీకు స్వాగతం పలుకుతున్నాం.
మా బస్తీ వాళ్ళందరమూ మీకు మనస్ఫూర్తిగా అభివాదాలు చేస్తున్నాం. మా నాన్నగారు మీ గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఆనంద్, మీ నాన్న ఎందరి గురించో ఎన్నెన్నో చెప్తూ ఉంటాడు. పెద్ద వ్యక్తి కదా, కూర్చోమని చెప్పు. ఇక నీ కథ తర్వాత. జనార్దన్, పద పద, మంచం తీసుకురా సాహెబ్ కూర్చోడానికి. ఆగండి, నేను మంచం మీద కాదు ఇక్కడే నేల మీద కూర్చుంటాను. అయ్యో, ఒక్క నిమిషం, త్వరగా తీసుకురా జనార్దన్. సాహెబ్, సాహెబ్, మీరు ఇందులో కూర్చోండి. మీరు మొదటిసారి మా బస్తీకి వచ్చారు, మేము మిమ్మల్ని నేల మీద కూర్చోనివ్వం. రండి, కూర్చోండి. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చున్నారంటే మాకేమనిపిస్తుందంటే మాకు గౌరవం పెరిగిందని. మీరు ఎంత మాట అన్న తర్వాత నేను కాదని చెప్పలేను. అలాగే చెప్పండి, మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని. అన్నయ్య, అసలు నిజం ఏంటంటే జీజాబాయ్ ఎలాంటిదైనా తను మన ఇంట్లో ఒక భాగం, మనం తన్నింట్లోంచి బయటకు గెంటేలేము. చూడు రామ్జీ అన్న, మీరు బాధ్యత తెలియని వ్యక్తి కాదు, అలాగే మీరు డేవిడ్ కాదు. తన బాధ్యతలకే మొహం చాటేయడానికి మీరు రామ్జీ, అందుకే మీరు వెళ్ళండి. అలాగే జీజాబాయికి ఏదన్నా తినిపించండి. నేను వెళ్ళను. నేను బయటికి వెళ్ళి ఎక్కడికైనా దూరంగా కూర్చుంటాను. నువ్వు ఇలా అనుకో, నేను నీతో పాటు ధర్నాలో అక్కడే కూర్చున్నానని. నాన్నా, భీమ్ నా చెయ్యదురు. మీరు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా, మీరు అక్కడికి వెళ్ళటం వల్ల ఎలాంటి సమస్యలు రావు, పైగా ఏవేవి సమస్యలున్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఏమైనా చెడిపోకముందు పరిష్కరించటం మంచిదే కదా నాన్న. బుద్ధుడి జీవితం నుంచి ఇదే నేర్చుకోగలం కదా, పరిష్కరించేవాడు అందరికంటే గొప్పవాడు అని. ఇక మీరు మీరు ముందే గొప్పవాళ్ళు, కాని ఈసారి మీరు పరిష్కరించే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరిద్దరూ చాలా విచిత్రమైన తండ్రి కొడుకులు. అంటే ఇక్కడ కూడా గొడవ పడుతూ న్యాయం గురించే మాట్లాడుతున్నారు. రామ్జీ, ఒకవేళ ఈ భీమ్రావు లాగా నా కొడుకునుంటేనా లాఠీతో కొట్టి వాడి ఎముకలు విరిచేవాడిని. నాన్న, మీరలా ఎప్పటికీ చెయ్యారని నాకు బాగా తెలుసు. అందుకే మీరు ఇన్స్పెక్టర్ కాదు, అలాగే డేవిడ్ కాదు, మీరు రామ్జీ సక్పాల్ నాన్న. అందుకే మీరు ఇంటికి వెళ్ళండి నాన్న. నిజంగా మీరు అక్కడికి వెళ్ళడం చాలా అవసరం. సరే బాబు, నేను ఇంటికి వెళ్తాను. అలాగే మీ అందరి కోసం భోజనం కూడా తీసుకొస్తాను. అది దామ్నే గారు మా బస్తీకి వచ్చారు, ఇక మా అందరితో పాటు కలిసి కూర్చున్నాడు, అలాగే చాయ్ కూడా తాగాడు. అవునా, చాయ్ తాకాడా? ఇంకా ఇంకేం చేశాడు? నోర్మాయ్, అసలు మేము చాయ్ నీళ్ల గురించి వినడానికే కూర్చున్నామా? ఆయన ఏం చెప్పాడో అది చెప్పు. ఆయన ఏం చెప్పారంటే, ఈ సూర్యాస్తమయం తర్వాత మేమంతా స్టేషన్కి వెళ్లే దారిలో కూడలు ఉంది కదా, అక్కడ మేమందరం కలవాలని, అలాగే ఆయన మా అందరినీ సభకు తీసుకెళ్తానన్నారు. లేదు 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 గివిట్ సార్, మీరు అసలు ఏం మాత్రం కంగారు పడకండి. బస్సులో నుంచి ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు, అర్థమైందా? సాహెబ్, మీకేమనిపిస్తుంది? భీమ్ బస్తీలో కొందరు డేవిడ్తో చేయి కలిపిన వాళ్ళు కూడా ఉండొచ్చు.
ఒకవేళ వాళ్ళు వెళ్ళి డేవిడ్ దగ్గర మనం సూర్యాస్తమయం తర్వాత కూడలి దగ్గర వాళ్ళని కలవమన్నామని చెప్తే డేవిడ్ వాళ్ళని ఆపుతాడు కదా? ఆపలేడు. డేవిడ్ ఏమనుకుంటాడంటే ఐదారుగురు ఏం చేస్తారులే అని. డేవిడ్ ఆంగ్లే ప్రభుత్వంలో అధికారం చలాయిస్తున్నాడు. తనకు తన హోదా, పదవి, అలాగే అధికార అహంకారం ఉండొచ్చు. ఐదారుగురు వచ్చినా కూడా ఏం చేయగలరు? అదే కదా, నాకు తెలిసింది దామినే గారు మా జాతి కోసం చాలా మంచి విషయాలు చెబుతాడంట. పైగా అంతా ఏమంటారంటే ఆయన మా జాతి వాళ్ళందరికీ బతకడం నేర్పిస్తాడంట. ఎవరికి తెలుసు, ఆయన డబ్బు సంపాదించడం కూడా నేర్పిస్తాడేమో. ఇక భీమ్కు మద్దతిచ్చే వాళ్ళంతా ధర్నాలోనే కూర్చున్నారు. ఆనంద్ ఇంకా లక్ష్మిని వదిలేస్తే అందరూ వాడికి విరోధులే. ఇక అందరూ ఆ సభకు వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నారు. అలాగా వలండి. అలాగే అయ్యారు, వస్తాను. వెళ్ళొచ్చులోనే ఇసుక కిందకి జారిపోతుంది, దాంతో మీ అందరి ఆట ముగిసిపోతుంది. సార్, నిజానికి భీమరావు గురించి మేము చాలా విన్నాం. పదునెక్కువని, తెలివైన వాడని, ప్రతి పోరాటంలోనూ గెలుస్తాడని. కానీ ఇంత పెద్ద మూర్ఖుడని మేమైతే అనుకోలేదు. కాసేపట్లోనే సైన్యం ఇక్కడికి వస్తుంది. ఇక వీళ్ళందరి రూపురేఖలు మారిపోతాయి. ఇక తను మౌనంగా నిలబడి ఉంటాడు. సరే, ఇతని స్థానంలో మేముంటేనా కాళ్ళ మీద పడేవాళ్ళం, క్షమాపణ చెప్పేవాళ్ళం. కానీ ఇతని కారణంగా అతని ముసలి తండ్రి, అత్త, భార్య, పిల్లలు అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీరిద్దరూ స్టేషన్కి వెళ్ళండి, అలాగే నిశ్చింతగా ఉండండి. ఈ రోజు వాళ్ళు 10,000 మంది సైన్యాన్ని తీసుకొచ్చినా కూడా అయినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఏదోటి మాట్లాడు భీమరావు. ఈ బారిస్టర్ కలలు కంటూ ఉండే భీమరావు మా ఇద్దరు కానిస్టేబుల్ పరిహాసానికే జవాబు చెప్పలేకపోతున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎప్పుడైనా ఎవరి మీదైనా నమ్మకాన్ని పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నాను. నాకు ఎప్పటిదాకా నమ్మకం ఉందో అప్పటిదాకా అనిపించేది ప్రపంచం మొత్తం మాదేనని, అలాగే గెలుపు కూడా మాదేనని. మీరందరూ ఇక్కడే ఆగండి. ఇప్పుడు చెప్పండి, మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం? మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం? మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం? మీరందరూ మీ కళ్ళకున్న గంతల్ని విప్పండి. హితేషన, మనం ఎక్కడికి వచ్చాం? దామినే గారు, అసలు మీరు మా అందరినీ ఎక్కడికి తీసుకొచ్చారు? మీరే చెప్పారు కదా మీ జాతికి అలాగే న్యాయానికి తోడుగా ఉంటారని. ఇక మీ జాతి కూడా ఇక్కడే ఉంది, అలాగే న్యాయం కూడా ఇక్కడే ఉంది. కళ్ళు తెరుచుకుని మీరిక్కడికి వచ్చేవాళ్ళు కాదు, అందుకే కళ్ళకు గంతలు కట్టి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి 8-8 మందిని తీసుకొస్తే పెద్ద తేడా ఏముంటుంది? 100-200 సైన్యం వచ్చి మీ అందరినీ అంతం చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే మీరు కూడా అంతమైపోతారు. వీళ్ళందరినీ ఇక్కడకు తీసుకురావడానికి లక్ష్యం ఇదొకటే కాదు, వీళ్లకు తెలియాలి వీళ్ళు ఇక్కడ ఉండటం మంచిదని. తమ జాతికి చెందిన ఆర్తికి, తమ జాతికి చెందిన భీమ్కు సహాయం చేయడం మంచిదని. జోకు, ఈ దామినే గారు మనందరినీ ఇరికించేశారు.
రే హితేషన్న, శాంతంగా ఉండు. ఇక ఏం జరుగుతుందో అది జరగని. నిజానికి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి లక్ష్యం ఏంటంటే, ఒకవేళ మీరు మీ సైన్యాన్ని రప్పించుకుని వీళ్ళందరినీ చంపించే ప్రయత్నం చేస్తే సమాధానం ఏం చెప్తారు మీ పైన అధికారులకి? ఒకేసారి అంతమందిని ఎందుకు చంపించారంటే, అందరికందరూ దేశద్రోహులని మీరు రుజువు చేయలేరు. ఇక ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ నాకు తోడున్నారు. ఇక అందరూ కలిసి చెప్తున్నారు ఆర్తి నిర్దోషి అని. చూడండి దామినే గారు, నేను కేవలం ఒక కీలుబొమ్మనంతే. డేవిడ్ సార్ నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు నేను అదే చేశాను. తెలుసు, నిజానికి వ్యక్తి ఇంకొకరు చెప్పినట్టు నడుచుకోవడం మంచిది కాదు. ఏది ఒప్పో తనదే చేయడం చాలా మంచిది. ఇక ఒప్పు అనేదే ఎప్పుడూ మంచిదే అవుతుంది. మీరందరూ ఆర్తిని తీసుకెళ్ళచ్చు. గొప్పవాళ్ళు అలాగే వాళ్ళ మాటల్ని నమ్మలేను. చెప్పు, నాకేమనిపించిందంటే ఈ దామ్నే గారు ఏదైనా డబ్బు గిబ్బు సంపాదించడానికి అలాగే బతికే పద్ధతి వివరిస్తారని, కానీ నేరుగా తీసుకెళ్లి భీమరావు ఎదురుగా నిలబెట్టాడు. జోకు, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు, నాకు చాలా కోపం వస్తుంది. అయ్యో హితేష్ అన్న, మీరు అలా అనకండి. ఆయన భీమ్ ఎదురుగా నిలబెట్టాడు, అందులో తప్పేముందని? ఇక భీమ్ ఏం చేశాడో అది ఒప్పే చేశాడు. అసలు ఆర్తి విషయంలో అంత పెద్ద అన్యాయం జరిగింది, ఇక భీమ్ కేవలం తనకు సహకరించాడంతే. అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు భీమ్ పక్కన చేరిపోయావు కదా హితేషన్న, అందుకే ఆ రోజు రమ ఇంకా భీమ్ చెప్పారేమో జనార్దన్ పనిలోకి రావడం లేదని. ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఇతను భీమ్ వైపు వెళ్ళిపోయాడని. నిన్నే ఏదో చెప్పు, నువ్వు కూడా భీమరావు పక్కన చేరిపోయావా? ఎలాగో ఆనంద్ ఇప్పుడు భీమ్కు వ్యతిరేకంగా మారిపోయాడు. కొంపదీసి నువ్వు ఆనందకు బదులుగా భీమ్కు అన్నయ్యవి కావాలనుకోవడం లేదు కదా? చూడు, నేను మీకు ముందే చెప్పాను, అలాగే ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆ విషయంలో మీ ఇద్దరిని వ్యతిరేకించాను. ఆర్తికి సహకరించకూడదనే దాన్ని, అది కాకుండా నేను ఎప్పుడు భీమ్ని వ్యతిరేకించానో అలాగే ఇప్పుడు కూడా. అయితే చెప్పు, పొరపాటున భీమ్కు సహకరించి పాపం చేశానని. లేదు హితేషన్న, పొరపాటున పాపం కాదు, భీమ్కు సహకరించినందుకు పొరపాటున పుణ్యం చేసిన వాడయ్యాడు. ఏమైనా చెప్పాలనుకుంటే ఇది చెప్పండి. నేనెప్పుడు భీమ్కు సహకరించాలనుకునేదాన్ని, కానీ జోకు భయం వలనే తనకు సహకరించలేకపోతున్నాను. కాని ఇప్పుడు చూడు, నిన్న జోకునే స్వయంగా భీమ్ పక్కన నిలబడిపోయాడు. జనార్దన్, నువ్వు పూలి అని వదిలే. ఒకవేళ మన ముగ్గురు కలుసున్నామంటే జీవితమంతా భీమును పటిష్టంగా వ్యతిరేకించగలుగుతాం. అవును, ఒకవేళ నువ్వు మాకు తోడుంటే గట్టిగా చెప్పు, భీమ్కు సహకరించి నేను చాలా పెద్ద పాపం చేశాను అని చెప్పు. ఒక్కసారి గట్టిగా చెప్పు నువ్వు పెద్ద పాపం చేశావని, అప్పుడు మేము నమ్ముతాం నువ్వు మాకు తోడుగా ఉన్నావని. అవును చెప్పు, నిన్నే చెప్పు, నీ వల్ల పాపం జరిగిందని చెప్పు. త్వరగా చెప్పు, మౌనంగా ఎందుకున్నావో చెప్పు. మీరందరూ ఇలా చేయకండి. మేనేజర్ గారు, మీరు అసలు మీకేమైంది? పాపాలకు శిక్ష. ఆర్తి ఎప్పుడు నన్ను అన్నయ్య అని పిలిచేది, నేను తన మీదే నిందలేశాను.
డబ్బు మీదున్న ఆశతో, నా ఉద్యోగం పోకూడదన్న దురాశతో ఈరోజు అదే బాస్ నన్ను ఇలా కొట్టి బయటకు గెట్టేశాడు. నేను అర్థం చేసుకోగలను, నిజానికి మనిద్దరి విషయంలో జరిగింది ఒక్కటే. అందుకే ఇప్పుడు ఈ పోరాటం మీ ఇద్దరిది. మీరన్నది నిజమే, ఈ పోరాటం మనిద్దరిది. అలాగే నేను డేవిడ్ సార్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. ఇది ఇంకా చాలా మంచిది. ఇక ఈ పోరాటంలో మనం ఖచ్చితంగా గెలుస్తాం. నేను ఈ విషయం తొందరలోనే దామ్నే గారికి కూడా చెప్తాను. చూడండి మేనేజర్ గారు, మీకు ప్రమాదం ఏర్పడచ్చు, అందుకే డేవిడ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందు మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. రామ్జీ, నేను రాత్రంతా నొప్పితో బాధపడ్డాను, ఆలోచించాను, ఇక ఆ తర్వాతే పొద్దున్నే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నాకు ఎవ్వరి భయం లేదు, అయినా కూడా నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆంగ్లేయుల కోసం చాలా పనిచేశాను, ఇప్పుడు నా దేశం కోసం, నా వాళ్ల కోసం పనిచేస్తాను. ఒకవేళ మీకు ఒప్పు అనిపిస్తే కొన్ని రోజులు మీరు మా దగ్గరే ఉండండి. ఇది నేను దీనికోసమే ఎదురు చూస్తున్నాను. నేను లేనా చాకరీ చేయడానికి? ఇప్పుడు నేను ఇతని కోసం కూడా వంట వండుతూ ఉంటాను. ఏం తింటారో అది కూడా చెప్పేసేయండి, ఇంట్లో విందు ఏర్పాటు చేస్తాను. మీరు ఇప్పుడు మాటలను అస్సలు పట్టించుకోకండి. మీరు రండి, ఇక్కడ కూర్చోండి. రండి 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 రండి. దమ్నగర్తో మాట్లాడారా? మాట్లాడాను. ఇక ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మన దగ్గర ఎన్ని కాగితాలున్నాయో డేవిడ్ సార్ మీద కేసు పెట్టడానికి అవి సరిపోతాయన్నారు. ఇది మనందరి గెలుపు. ఈ పోరాటం కేవలం గెలుపు వరకే కాదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నాకు ఆ నిర్ణయంలో మీ అందరి సహకారం కావాలి, అందరిది. ఎలాంటి నిర్ణయం ఆర్తి? ఏంటంటే, నా కోరిక ఏంటంటే, నా బిడ్డ కూడా ఒక సాధారణ బిడ్డలాగే పుట్టాలని. తండ్రి పేరు దక్కాలి, ఆ పోరాటం వేరు. ఇక మిగతా తల్లులు తమ బిడ్డల కోసం ఏమేం చేస్తారో అవన్నీ కూడా మీరందరూ కలిసి నా బిడ్డ కోసం చేయాలని. మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. నేను సంతోషంగా అయితే లేను, కానీ నేను నా బిడ్డ క్షేమం కోసం. నా కోరిక ఏంటంటే, ఈరోజు సాయంత్రం మన అందరం కలిసి సంతోషాలు జరుపుకోవాలని, నాకు శ్రీమంతం జరగాలని, నేను తల్లిని కాబోతున్నానని అనుభూతిని ఆస్వాదించాలి. చాలా ఎక్కువైంది. హే శోభా, నీ చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించు. ఇక్కడ ఆంగ్లేయుల అధికారితో పోరాడుతుంది, మీ ముందు నుంచే భయపడుతున్నావు. అసలు ఆంగ్లేయులు మనల్ని ఎప్పుడు అంతం చేస్తారో ఏమో. ఇక ఈమె సంతోషాలు జరుపుకుంటుందట, ఇది చుట్టుపక్కల ఉన్న సమాజానికి తెలిసిపోతేనో? ఏం తెలుస్తుంది? ఏంటా, పెళ్లి కాని పిల్ల సీమంతం చేసుకుంటోంది అని మన పరువంతా మట్టిపాలైపోతోంది. ఇక మిగతా వాళ్ళంతా ఏం చేస్తారో అది వేరే సంగతి.
ఎవరెవరు ఆర్తి సీమంతంలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళు పాలు పంచుకొని, ఇకెవరికి పాలు పంచుకోవాలని లేదో వాళ్ళు రాకండి. నేనైతే ఆర్తి సీమంతానికి ఆర్తికి తోడుగా ఉంటాను. నేను తోడుగా ఉంటాను. నేను కూడా. నేను కూడా. నేను కూడా తోడున్నాను. అలాగే మేం కూడా తోడున్నాం. అలాగే మేం. నేను కూడా తోడున్నాను. నేను తోడుగా లేను. అవును, నేను కూడా లేను. ఆనంద్, నువ్వు ఇంకా లక్ష్మి ఏం చేయడం మంచిది? చూడండి, ఏం చేయడం మంచిదో అలాగే ఏం చేయడం మంచిది కాదో అవన్నీ మీరంతా చూసుకోండి. నేను పని వెతుక్కోవడానికి వెళ్ళాలి. ఇక ఆర్తి గారు, మమ్మల్ని క్షమించండి. ఈరోజు సాయంత్రం ఈ విందులో మేము పాలు పంచుకోలేము. కానీ ఎందుకు లక్ష్మి? కేవలం రాలేమంతే. లక్ష్మి, నువ్వు పని వెతుక్కోవడానికి వెళ్ళు. అవును లక్ష్మి. ఆనంద్, మీ ఇద్దరి మనసులో ఏమనుకుంటున్నారు? ఏదైనా అడిగినా కూడా ఎలాంటి జవాబు ఇవ్వడం లేదు. ప్రతి విషయంలో అందరికీ విడిగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకు? దేనికోసం? లక్ష్మి, నీకు పని వెతుక్కోవడానికి వెళ్ళమని చెప్పాను కదా. ఆనందన్నయ్య, మనం ఒకసారి మాట్లాడుకోవడం మంచిదనిపిస్తోంది నాకు. అంత అవసరం లేదు భీమ్. నేను రమాతో మాట్లాడాను, లక్ష్మి కూడా మాట్లాడింది. నువ్వు రమాని అడుగు. ఇప్పుడు ఇంట్లో నాకు చాలా పని ఉంది, వెళ్తాను. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా ఆయన ఎలా వెళ్తున్నాడంటే, ఇక ఇన్స్పెక్టర్ ఆయన ఎలా తీసుకెళ్తున్నాడంటే, ఒకవేళ ఆ డేవిడ్ చెప్పులు వదిలేస్తే ఆ చెప్పుల్ని తన నెత్తిన మోసుకుంటూ వెళ్తాడన్నట్టుగా. ఏ హితేష్ బాబాయ్, పిచ్చి పిచ్చిగా వాక్కండి. నోరు మూసుకుని ఉంటే అది మీకే మంచిది, లేదంటే ఈ రాయితో మీ తల పగల కొడతాను. దీపక్, దీపక్, రాయి వదులు. చూడు, తర్వాత కూడదులే బాబు. హితేష్ ఎక్కడే ఉంటాడు కదా. ముందు ఈ విషయం చెప్పు, విందు సంగతి ఏమైంది? ఈ నందు, మనోహర్, దలియమ్మ ఎవరెవరు విందు ఆలోచనతో ఖాళీ కడుపుతో ఉన్నారో వాళ్ళ గతేం కావాలి. జనార్దన్ బాబాయ్, మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇతరుల కష్టాలు మీరు సంతోషాన్ని వెతుక్కోవడం మొదలెట్టారా? నేను చెప్తున్నాను వినండి. మీ అలవాటు మిమ్మల్ని ఎందుకు కొరగాకుండా చేస్తుంది? మీకు ఆర్తి గారికి సహకరించాలని లేకుంటే సహకరించకండి. తన పక్కన నిలబడాలని లేకుంటే నిలబడకండి. ఆమెను వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఆమె బాధను మాత్రం ఇంకా పెంచకండి. ఎందుకో వాళ్ళిద్దరూ కొంచెం మారిపోయినట్టుగా కనిపిస్తున్నారు. మాట్లాడడానికి వెళ్తే జవాబు ఇవ్వడం లేదు. వాళ్ళిద్దరూ మనతో ఎందుకు ఇలా ఉంటున్నారంట? తెలియదు నాన్న. రమ కూడా ఇదే అడగడానికి వెళ్ళింది, కానీ తనకు కూడా అన్నయ్య ఏమీ చెప్పలేదు. కేవలం ఏం చెప్పాడంటే,
మేమిద్దరం భీమ్ ఇంకా రమల మార్గంలో నడవాలనుకోవటం లేదని. వాళ్ళిద్దరు చెప్పింది అక్షరాల నిజం. నాకొక విషయం చెప్పండి, మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఆ విషయం గురించి ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఆ డేవిడ్ కంటే ఎక్కువ మీరిద్దరే నాకు క్రూరుల్లా కనిపిస్తున్నారు. పిచ్చి పిచ్చిగా వాక్కు, ఎప్పుడు నోరు తెరిచినా విషయాన్నే కక్కుతావు. కొంచెం నోరు మూసుకునుడు, నోటికి కొంచెం విశ్రాంతి ఇవ్వు. నోరు మూసుకునే ఉంటాను. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నా విషయంలో ఇలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. నా మాట ఎవ్వరూ వినడం లేదు. ఆ డేవిడ్ ఆర్తి చెప్పింది పూర్తిగా అయినా విన్నాడు కదా, ఆ తర్వాతే వెళ్ళిపోయాడు. మీరు నన్ను మాట కూడా మాట్లాడినివ్వడం లేదే. ఇది నాకు అన్యాయం కాదంటావా భీమ్? నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి? మాట్లాడు భీమ్, ఏదోటి మాట్లాడు నువ్వు నాతో. మీరు మాట్లాడండి. నేను ఎలాగో మాట్లాడతాను, అది నిజమే మాట్లాడతాను. ఆ డేవిడ్ ఆర్తిని ఎలా అయితే బంధించి ఉంచాడో, మీరిద్దరు కూడా అందరినీ అలాగే బంధించి ఉంచాలనుకుంటున్నారు. ఆనంద్ ఇంకా లక్ష్మి ఆ బంధనంలోంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అది మీకు ఇబ్బంది. అది ఎంత ఇబ్బందిగా ఉందంటే వాళ్ళిద్దరిని మళ్లీ మీరు బంధించాలనుకుంటున్నారు. అందుకోసం మీరిద్దరూ కలిసి యుద్ధరీతిని తయారు చేస్తున్నారు. అయిపోయిందా? నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో మాట్లాడతావని. మేమేమి యుద్ధ నీతి తయారు చేయడం లేదు, కేవలం కొంచెం బెంగగా ఉందంటే. ఒకవేళ లక్ష్మి ఇంకా ఆనంద్కు కొత్త సమస్య ఏమైనా వచ్చిందేమోనని. మీరన్నది నిజమేనాన్న. ఎలాగూ అన్నయ్య ఇంకా వదిన తమ సమస్యల గురించి ఎప్పుడూ చెప్పరుగా, అన్ని దాచిపెట్టే ఉంచేస్తారు. అప్పుడు ఈ బస్తీలో వాళ్ళు అగ్రిమెంట్ కూలీలుగా మారి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు సమస్యలోనే ఇరుక్కుపోయిన్నారు. కానీ అన్నయ్య చెప్పలేదు, అలాగే వదిన కూడా చెప్పలేదు. ఆ రోజు మీ అందరికీ అబద్ధం చెప్పాను. బాలాబావతో పాటు నేను పని వెతుక్కోవడానికి వెళ్ళలేదు, కొంకణ్కి వెళ్లాను. ఆయన్ని కలిసి ఒప్పించడం కోసం వెళ్లాను. ఆయన నాతో పాటు అగ్రిమెంట్ కూలీగా మారి విదేశాలకు రావాలని, అలాగే మీ అందరి మీదున్న మా భారం కూడా తగ్గించుకోవచ్చని. ఒక ఈ విషయంలోనే భయంగా ఉంది, ఈసారి కూడా వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నారేమోనని. లేదు 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 లేదు, వాళ్ళిద్దరూ ఏమాత్రం సమస్యలో పడనేలేదు. కానిప్పుడు మీరిద్దరూ బలవంతంగా సమస్యల్ని సృష్టించి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. భీమ్, భీమ్, రమాని ఎక్కడైనా చూసావా? లేదు. బయట కూడా లేదు, ఇంట్లో కూడా లేదనుకుంటే మరెక్కడికి వెళ్ళింది? అక్కడ ఆర్తికి శ్రీమంతం కార్యక్రమం ఉంది, అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? లేదు, మీరేం బెంగపడకండి, నేను చూస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వాళ్ళిద్దరి కారణంగానే నేను ఈరోజు చూడ్డానికి బతుకున్నాను. అవును, నిజమే, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మేము ఇక్కడున్నాం. ఇదిగో వీళ్ళిద్దరు కూడా వచ్చేశారు. కూర్చో తల్లి. ఆ కూర్చో ఆర్తి. ఇక మేము ఆర్తికి శ్రీమంతం కార్యక్రమం మొదలు పెడతాం. ఈమె కొంగులో మిఠాయిలు ఇంకా పళ్ళు నింపుతున్నాం. దీన్ని సంస్కృతి అంటారు, ఎందుకంటే ఈమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. ఇక ఆ తర్వాత తినడం, తాగడం, ఆడటం, పాడటం అన్నీ ఉంటాయి. ఎంతగా అరవగలవారు, కానీ అంతకంటే 1000 రెట్లు ఎక్కువ శబ్దం దెప్పి పొడుపుల్లో ఉంటుంది. అందరూ తనని దెప్పి పొడిచినప్పుడు ఆర్తి తన జీవితంలో బతకడానికి బోలెడైన మార్గాలు ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ మంది మిమ్మల్ని ఆపడానికి ఉంటారు. మీ తల్లి ప్రేమ పటిష్టమైంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ బిడ్డ పెరిగి పెద్దయ్యాక ప్రతి వీధిలో, కూడలిలో తన పుట్టుక గురించి ప్రశ్నలేస్తారు, అకారణంగా తనని తిడతారు, కొడతారు.
అప్పుడు మీ తల్లి ప్రేమ బలహీనపడుతుంది. ఇక ఆ రోజు మీరే స్వయంగా ఆలోచిస్తారు నేను వీడి గొంతులు మీ ఎందుకు చంపేయలేదని. అందుకే నేను చెప్తున్నా ఈ బిడ్డను చంపేయండి. ఏంటి అసలు మీరేమంటున్నారు? అయినా అన్నింటికంటే ముందు మీరెవరో అది కూడా చెప్పండి. అసలు ఇతనెవరు? ఎవరతను? ఆ బిడ్డను చంపేయమని తను ఎందుకు చెప్తున్నాడు? తను డేవిడ్ సార్ మనిషి కాదు కదా. మీరు ఆ డేవిడ్ మనిషే కదా, అందుకే మమ్మల్ని ఇలా మభ్య పెడుతున్నారా? మీరు ఏ పేరుతో పిలవాలనుకుంటున్నారో అదే నేను.